హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెనుక పట్టిని ఎలా వేసుకోవాలి, నెక్కు పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది చూసి చేసుకోవచ్చు. ఇలా చూస్తూ ఉండండి, చివరి వరకు చూస్తుండండి, మధ్యలో స్కిప్ చేయకుండా. ఎందుకంటే మధ్యలో టిప్స్ చెప్తా ఉంటా, ఎలా కుట్టాలో అన్నది చెప్తా ఉంటాం కదా, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొత్త నేర్చుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇలా చెప్తున్నాను. కొత్త నేర్చుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మాకు ఏ మిస్టేక్ అన్నది మాకు తెలుస్తుంది. మీకు ఏది రాలేదో, ఏది అర్థం కాలేదో అది మాకు తెలుస్తుంది. కాబట్టి మేము మళ్ళీ ముందు వీడియోలో ఏం చేయాలి, ఏం చెప్పాలి అన్నది మాకు కూడా అర్థమవుతుందండి. చూడండి, వెనుక పట్టి అన్నది రెండు పీసులు తీసుకున్నాను, ఒక పీస్ సరిపోదని రెండు పీసులని ఇలా అలా అటాచ్ చేసుకున్నాను. ఇలా అటాచ్ చేసి పైనుంచి అనుగుడు కుట్టు అన్నది కంపల్సరీ వేసుకోవాలి, నీట్గా కనిపిస్తుంది. చూడండి, నీట్గా కనిపిస్తుందని వేసుకున్నా. ఇప్పుడు డాట్స్ ఇలా వేసుకున్నాను, డాట్స్ రెండు పీటికి మధ్యలో డాట్స్ ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెనుక పట్టి అన్నది సీరా మీద పెట్టి కుట్టాలి. చూడండి, ఇది మనం మధ్యలో కుట్టినాం కదా అటాచ్, దీన్ని పైకి ఉండేలా చూసుకోవాలి, లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. చూడండి, ఇది ఇలా రెండు సమానంగా పెట్టి కుట్టాలి. చూడండి, ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ ప్లేస్ లో ఒక డాట్ మీద పెట్టినా పర్వాలేదు, ఒక కుచ్చు అన్నది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా వెనుక పట్టి వేసినాను కదా, వెనుక పట్టి వేసిన తర్వాత పైనుండి అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఇది అనుగుడు కుట్టు అన్నది ఏం తిక్కమక్క పడొద్దు. మనం కుట్టినాం కదా, కుట్టును ఇటు సైడే రైట్ సైడ్ ఉంచుకోవాలి. రైట్ సైడ్ ఉంచుకొని పైనుండి కుట్టు విసిరాలి. దీని అన్నది ఇలా తిరిగేయొద్దు, ఇలా తిరిగేసి కుట్టనికి కూడా రాదు. ఇలా రైట్ సైడే ఉంచుకొని దీనిపైన నీట్గా ఇలా అనుగుడు కుట్టేసుకోవాలి. చూడండి, కొత్త నేర్చుకునే వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఎలా అనుగుడు కుట్టేసుకోవాలో తెలియదు కదా, ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇది అనుగుడు కుట్టు. చూడండి, నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్లకు అర్థమయ్యేలాగా. చూడండి, ఇప్పుడు ఇలా రివర్స్ అనుకొని డైరెక్ట్ వేస్తున్నాను. వన్ సైడ్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకున్నా పర్వాలేదు, వన్ సైడ్ ఫోల్డ్ చేయక నార్మల్గా ఇలాగే కుట్టినా పర్వాలేదు. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి మధ్యలో ఇలా ఉదొడ్డు కుట్టు వేస్తున్నాను. మనము చూడండి, మణి ఎట్లా కుడితే మణి ఎక్కువ వస్తుందో అలా కుట్టాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా కుట్టొచ్చు, అలా కుట్టొచ్చు. కుట్టడానికి చాలా రకాలు ఉంటాయండి, ఒక్క రకము కాదు, చాలా రకాలుగా ఉంటాయి. ఇలా ముడిందా, ఏది నీట్గా అనిపిస్తుంది. మనం మనీని బట్టి కూడా కుట్టాలా, వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎంత మనీ ఇస్తారు దానిపై నుంచి కూడా కుట్టాం. నేర్చుకునే వాళ్ళు నీట్గా వచ్చేటట్టు నేర్చుకోండి. చూడండి, ఇది వెనుక పట్టి అన్నది ఇలా వేసుకున్నాను. ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అన్నది విప్పేస్తామన్నట్టు. చూడండి, ఇది ఇప్పుడు ఇలా సీర పెట్టుకోవాలి. మనం ఎలా కుట్టినామో మిషన్ పైన అలా సీర పెట్టుకోవాలి. ఈ సీర మీద ఇది ఉల్టా పెట్టేసుకోవాలి. ఇలా ఇది చూసుకొని ఉల్టా పెట్టుకోవాలి. చూడండి, ఇలా రెండు ఉక్కు పట్టి కాజా పట్టి మిడిల్లా వచ్చేలా ఇలా పెట్టుకొని చూసుకొని పైన రెండు సమానం అనుకొని చిన్న కుట్టు పెట్టుకోవాలి. 3 నంబర్ అలా పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకున్న తర్వాత టైం వేస్ట్ కాకుండా వెంటనే కట్ చేయొద్దు. నెక్స్ట్ ఇది పెట్టేసుకోవాలి, ఆ కుట్టు అన్నది కట్ చేయొద్దు, టైం వేస్ట్ కాదన్నట్టు. నెక్స్ట్ ఇది మళ్ళీ 2 టైమ్స్ వేయాలి కంపల్సరీ. ఇప్పుడు మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి ఒకేసారి. చూడండి టైం సేవ్ అవుతుంది అన్నట్టు. ఇది పీటీలు అతికించినాము ఇప్పుడు, అంటే షోల్డర్ అతికించిన తర్వాత నెక్స్ట్ నెక్ పీస్లను అతికించుకోవాలి. ఎలా అతికించుకోవాలో చూద్దాము. ఫస్ట్ కట్ చేసుకుందాము, క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. నెక్ కన్నది క్రాస్ పెట్టి ఇలా సాగాలి అన్నట్టు, క్లాత్ అన్నది ఇలా సాగాలి. చూడండి మనము క్రాస్ ఉంది కదా, ఇక్కడ క్రాస్ వస్తే చాలు కాదు, ఇలా ఇది ఇక్కడ లైన్స్ అన్నది కనిపిస్తుంది, ఇటు ఇటు ఇట్లా ఇంటూ టైప్ ఉంటుంది. నేత అన్నది ఇక్కడ అందరికీ తెలుసు. చూడండి పీస్లను ఇలా కట్ చేస్తున్నాం కదా, వీటిని ఇప్పుడు మనం అతికించుకోవాలి. స్ట్రేట్గా అతికించుకుంటే ఏమవుతుంది అని అడగచ్చు డౌట్, నేనే డౌట్ అడిగి నేనే చెప్తున్నాను. చూడండి ఇలా స్ట్రేట్గా కుట్టి అలా నెక్ కుట్టేస్తే ఏమవుతుంది అక్క అని అనుకుంటారు. కాకపోతే స్ట్రేట్గా కుట్టే అన్నది ఇలా నెక్ కుట్టుకుంటూ వస్తాం కదా, కుట్టుకొచ్చుట్టు వచ్చిన తర్వాత ఉట్టు వచ్చిన తర్వాత ఫోల్డ్ చేస్తుంది. చూడండి వెనకాల ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ కుట్టొచ్చిన ప్లేస్లనే వెనకాల కూడా కుట్టు అదే ప్లేస్లో టచ్ అవుతుంది కదా, అప్పుడు అన్నది ఆ నెక్ అన్నది లావుగా అనిపిస్తుంది అన్నట్టు, లావుగా అవుతుంది, అప్పుడు నీట్నెస్ అనిపించదు. ఇలా క్రాస్గా ఉండదు అనుకోండి, ఇది క్రాస్ గా ఉందనుకోండి, ఇలా కుట్టేటప్పుడు చూడండి నేను క్రాస్ ఇలా క్రాస్ గా ఉందనుకోండి, ఇలా కుట్టుకుంటూ నెక్ పీస్ వేస్తాం కదా, వెనుక ఫోల్డ్ చేస్తాం అనుకో, ఇది ఇంకో ప్లేస్ లో వచ్చేస్తుంది అనుకుంది అన్నట్టు, ఇది ఈ ప్లేస్ లో వస్తుంది, ఇంకో ఇక్కడ ఇంకో వేరే ప్లేస్ లో వస్తుంది కొంచెం, అప్పుడు అది లావుగా అనిపించదు అన్నట్టు. నెక్ పీస్ కదా ఇది ఉల్టా ఇక్కడ పెట్టినా కదా, మళ్ళా నెక్స్ట్ ఎక్కడుంది అది అటు సైడ్ ఉంది, కొంచెం అటు ఇటు ఉంటే దీన్ని సరి చేసుకోవచ్చు. సరి చేసుకొని ఇది అటు సైడ్ ఉంది కదా, మన సైడు మళ్ళీ దీన్ని పెట్టాలి కింది నుండి, మనం ఉల్టా పెట్టుకున్నాం కదా ఇలా. ఇలా పీస్లను అన్నింటినీ ఇలా వేసుకుంటూ ఉండాలి అన్నట్టు. మొత్తం ఇలా ఉల్టానే పెట్టుకుంటూ రావాలి. చూడండి నేను ఇది ఉల్టా పెట్టుకుంటున్నాను, దీన్ని చూసుకొని నెక్స్ట్ దీన్ని పెట్టేస్తున్నాను. చూడండి ఇట్లా ఇట్లా అంటే ఇలా లేపి ఇట్లా, ఇంత ఈజీగా ఉంది. చూడండి దీన్ని ఫస్ట్గా నేర్చుకునేటప్పుడు కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు, అలా ఇబ్బంది పడకుండా నేను ఈజీ మెథడ్ చెప్తున్నాను. చూడండి ఇన్ని పీసులను ఇదే చూడండి ఇలాగే ఇచ్చుకుంటూ వస్తున్నాను, అటు సైడ్ ఉంది ఇటు సైడ్. ఇలా నెక్ పీస్లు అతికించుకున్నాం కదా, ఇక్కడ స్టార్టింగ్ ప్లేస్లో ఇలా సమానం కట్ చేసుకోవాలి. సమానం కట్ చేసుకున్న తర్వాత దీనిపైన చూడండి ఇది కాజాపట్టి నుండి స్టార్ట్ అవుతాము. సీదా పైన ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి వెనకాలకు, ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఇట్టుకుంటూ పోవాలి. చూడండి ఇది అన్నది ఇలా రెండు సమానంగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి.
నెక్ పీస్ ఇలా ఈజీగా అవుతుంది. కొత్త నేర్చుకునే వాళ్ళు కొంచెం ఆపుకుంటూ స్టార్ట్ చేయండి. నాలాగా ఫాస్ట్ కుట్టాలంటే కుట్టలేరు. ఇలా స్లోగా కొంచెం మూలల దగ్గర తీసుకుంటూ కుట్టాలి. పాదం అన్నం కుట్టుతోని తీసుకురావాలి. పాదం అన్నం కుట్టు అంటే ఇగో ఇదొక పాదం ఇదొక పాదం కదా, ఈ పాదంకు కొంచెం ఇట్లా లైట్ గా కనబడేటట్టుగా ఉండాలి. ఇది ఇలా వచ్చేది పాదం అన్నం కుట్టు. చూడండి నెక్కును ఇలా కుట్టినాం కదా, ఇలా కుట్టిన తర్వాత ఇలా కుట్టు అన్నది ఇటు సైడే ఉంచాలి. కుట్టును ఇటు సైడే ఉంచి దీన్ని ఇలా ఇలా ఆడాలి. చూడండి కొత్త నేర్చుకున్న వాళ్ళు కరెక్ట్ గా చూడండి, కరెక్ట్ గా ఇలా. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ల కుట్టు అన్నది పడాలి. కుట్టు పడాలి. చూడండి నేను ఏళ్ళు ఎలా పెడుతున్నానో చాలా గమనించండి బాగా. చూడండి ఈ ఏళ్ళు అన్నది కిందికి పెడుతున్నాను, ఈజీగా కుట్టడం అవుతుందని ఈ ఏళ్ళు కిందికి పెట్టి పైన ఈ నాలుగేళ్ళు పైనకే ఉంచుతున్నాను. చూడండి ఇది ఈ ఏళ్ళు అన్నది ఈ కింద బొటన వేలు అన్నది దీన్ని ఇలాగే ఉంచుతుంది అన్నట్టు ఇట్లా ఇలా పట్టుకుంటది. దీన్ని ఇలా తిరిగేస్తుంది, ఆ ఏలు అక్కడే కింద ఉంటది. కింద అది సరి చేస్తా ఉంటది ఆ ఏలు. పైన మనం ఇలా కుట్టి వేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఈజీ మెథడ్ అన్నట్టు. చూడండి ఇలా సాగొట్టద్దు, నెక్కు అన్నది సాగొట్టకుండా నెమ్మదిగా పట్టి పట్టనట్టుగా ముట్టు పుట్టనట్టుగా అన్నట్టుగా ఇలా పట్టుకోవాలి. క్లాత్ ను చాలా గట్టిగా పట్టుకోవద్దు. నెక్కు సాగుతన్నది లేచినట్టుగా ఉంటది. పైనకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత లేచినట్టుగా ఉంటది, బాడీకి అతికినట్టుగా ఉండదు అన్నట్టు. ఇలా కర్రీ వేసుకుంటూ నెక్ పీస్ ని వేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ టిప్ చేయకుండా చూడండి. ఇలా మధ్యలో చెప్తా ఉంటాను కదా, అవి మిస్ అవుతారు అన్నట్టు. చూడండి ఇలా ఇది ఎక్స్ట్రా కొంచెం ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఈ కొత్త నేర్చుకునే వాళ్ళ కోసం కదా వీడియో మొత్తం తీస్తున్నాం అన్నట్టు. ఇలా మళ్ళీ ఇలా చూడండి నెక్ పీస్ అన్నది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్స్ లాస్ట్ ఎండింగ్ లోనే హ్యాండ్స్ కుట్టాలి. రిస్క్ గా ఉండదు. ఇది లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇది అన్ని తీసిన అన్నది కట్ చేసుకోవాలి. ఇది కట్ చేయలేను ఇలా.
ఇలా సమానంగా ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇది అన్నది చంకబట్ట పడుతుంది కాబట్టి చంకబట్ట అన్నది వేసుకుందాము. చూడండి ఇది ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని ఇప్పుడు ఇది ఇక్కడ ఇది క్రాస్ ఉంది, ఇది స్టేట్ ఉంది కదా. ఇప్పుడు ఈ స్టేట్ పీస్ అన్నది దీని పైన పెట్టి కుడదాం. స్టేట్ ను ఇలా వేసుకుని కుట్టాలి. క్రాస్ వేసుకుంటే ఏంటంటే లేచినట్టు ఉంటది అన్నట్టు, క్రాస్ లేచినట్టు ఉంటదని. చంకబట్ట వేసుకున్న తర్వాత దీన్ని ఇలా అన్నది, ఇలా అన్న తర్వాత కొంచెం ఇలా పైన పోయినట్టు అనిపిస్తుంది తీసేయాలి. చూడండి ఇది కూడా ఇటు సైడ్ కూడా ఇక్కడ కింది నుండి వస్తుంది. ఇప్పుడు మనం కనబడే ప్లేస్ కదా, వన్ సైడ్ పైనుంచి కుడతాం, ఇంకో సైడ్ కింది నుండి. చూడండి ఇలా ఇది దాని తర్వాత మంచి నీట్ గా కట్ చేసుకొని మంచి ఫోల్డ్ చేసి కుట్టాలి. కుట్టిన తర్వాత హెమ్మింగ్ పట్టి కోసమని హెమ్మింగ్ పట్టి కోసమని దొడ్డు కుట్టు పెట్టి కుడుతున్నాను. మొత్తం కుట్టుడైన తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు విప్పేయాలి. అందుకే దిద్ది కుట్టు పెడుతున్నా, ఈజీగా విప్పడానికి ఉంటుందని. ఇప్పుడు దీన్ని హ్యాండ్ ఇలా వేసుకోవాలి. చూడండి ఎట్ సైడ్ ది పనిచేస్తుంది, ఇది ఫ్రంట్ భాగం. ఎట్ సైడ్ ది పనిచేస్తుంది, ఇది ఫ్రంట్ భాగము, ఇది బ్యాక్ ఉంది అంటే ఇట్ సైడ్ పనిచేయాలి. చూడండి ఇటు ఇది ముందు భాగము, ఇది వెనుక భాగం కదా. చూడండి ఇది ముందు భాగము, ఇది వెనుక భాగం. ముందు భాగం సైడ్ ముందు భాగంకు పెట్టాలి. ఇక్కడ మనం మార్క్ అన్నది ఇలా ఉంచి పెట్టుకున్నాం కదా కచ్చక, ఈ కచ్చకను ఇలా పైన పెట్టి ఇలా మిడిల్ లో అక్కడ పెట్టుకొని షోల్డర్ పైన పెట్టుకొని చూడండి చేతి కుట్టే మార్గం ఇది కరెక్ట్ గా వస్తుంది. ఇది ఉంది కదా దీన్ని అంతా ఇలా చేతిలోకి ఇలా అనుకోవాలి, కుచ్చుల మాడలుగా కుచ్చులాగా అనుకొని ఒక్కొక్క కుచ్చును నెమ్మదిగా వదులుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఆఫ్ చేయకుండా పర్వాలేదు, కొత్త కుట్టే వాళ్ళైతే స్లోగా ఆఫ్ చేసుకుంటే అయినా సరి చేసుకోవచ్చు. ఇలా చూడండి ఇంత క్లియర్ గా చెప్తున్నాను. చూడండి ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కూడా ఇలా ఇదే పద్ధతిలో ఇక చేతులకు ఇలా తీసుకోవాలి. చేతులకు ఇలా తీసుకొని ఇలా కుడుతూ ఉండాలి. ఈ చేతులు కుట్టడం అన్నది ఇది కరెక్ట్ ఈజీ పద్ధతి అన్నట్టు.
ఇది ఇప్పుడు రెండో కుట్టును కూడా ఇలా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను మధ్యలో కరెక్ట్ గా టిప్ చెప్తా ఉన్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.